ముందుగా పంచాయతీ ఎన్నికలు. ముందస్తు ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు షురు. జనగణన, బీసీ రిజర్వేషన్పై ఇంకా సర్కార్ నుంచి ఖచ్చితమైన సంకేతాలు లేకపోయినా తమ వంతుగా సిద్ధమవుతున్న ఎస్ఈసీ. నేడు వివిధ స్థాయి అధికారులతో ఎస్ఈసీ సమావేశం. సో మనం చూసుకుంటే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందస్తు కసరత్తు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ప్రభుత్వ పరంగా గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుపుతుంటారనే దానిపై ఇంకా స్పష్టత లేకపోయినప్పటికీ ఎస్ఈసీ చేయవలసిందిగా, అంటే చేయాల్సిన ముందస్తు ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉందన్నమాట. ముఖ్యంగా ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి కులగాన లేదా తాజా ఓటర్ల జాబితాను పరిగణలోకి తీసుకుంటారా అనే దానిపై ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నమాట. దీంతో వీరు ఏం చేస్తున్నారంటే వీరు చేయవలసిన పనులు అయితే వీరు స్టార్ట్ చేశారు. మనం చూసుకుంటే పంచాయతీ ఎన్నికలు అయితే ముందైతే పెట్టబోతున్నారు అన్నమాట. ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా అన్నీ కూడా సిద్ధమైతే చేయబోతుంది ఎన్నికల రాష్ట్ర ఎన్నికల సంఘం. సో మరి చూడాలి ఈ లోపల ప్రభుత్వం ఏమైనా మార్పులు చేస్తే చేస్తుంది, లేకపోతే ఎలక్షన్కి సంబంధించి సన్నాహాలు అయితే రెడీ అవుతాయి. సో ఇది మనకి తెలంగాణలోని ప్రజెంట్ స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి.